గత పాలనలో టీడీపీ నేతలు కానీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున వాటన్నిటినీ కూడా కబ్జా చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నటువంటి తరుణంలో వాటన్నిటినీ కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళ ప్రభుత్వ కార్యకలాపాలకి ఇతరులకు అందరికీ ఉపయోగపడేటువంటి కార్యకలాపాలకి ఉపయోగించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి అన్నటువంటిది ఎవరి ఆధీనంలో ఉండకూడదు అంత కూడా ప్రభుత్వం మళ్ళీ తీసుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి తరుణంలో చూస్తూ ఉంటే ఈ తవ్వే కొద్దీ కూడా రోజుకొక కొత్త భాగవతం అన్నటువంటిది బయటపడుతుంది. వాళ్ళ పెద్ద ఎత్తున మీరందరూ కూడా చూశారు, మరి మేము ఎమ్మెల్యేలుగా గెలిచి మరి 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా కనీసం ఒక గజం భూమి అయినా కబ్జా చేశామా అన్నటువంటిది మీరు చెప్పగలిగారా? లేదు. ఏమైనా ఉంటే ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటివి ఏవో ఉన్నవి లేనివి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులే తప్ప మేము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ ఒక్క దగ్గరైనా ఒక్క గజం భూమి అయినా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా కబ్జా చేశారన్నటువంటిది మీరు చెప్పగలిగితే మేము దేనికైనా సిద్ధం అన్నట్టు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితులు అంటే ఈరోజు మీరు చేసి మీరు తప్పులు చేసి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇవాళ మా మీద మా పెద్దల మీద మాట్లాడేటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మన బండారు సత్యనారాయణ మూర్తి గారు మాజీ శాసనసభ్యులు, ఆయన జూమ్ ద్వారా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు, వీళ్ళు ఎక్కడా కూడా బయటికి రారు. కరోనా సమయంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ అందరం కూడా మేము బయటికి తిరిగి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంటే మీరు మాత్రం బయటికి రారు. బయటికి రాకుండా జూమ్ ద్వారా మాట్లాడతారు, మొన్న మాట్లాడతారు వాళ్ళ మరి ఇల్లు పట్టాలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలంట. నాకు అర్థం కాంది ఏంటి అంటే మీ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కనీసం ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇళ్ళ పట్టా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇల్లు అన్నటువంటిది లేని ఇల్లు లేనటువంటి పేదవాడు ఎవరు ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తే దాని మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. మీ భాగవతం ఏంటన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఒక దళిత మహిళ మీద వివస్త్రం చేసి కేవలం భూ కబ్జా కోసం వివస్త్రం చేసినటువంటి మరి ఆ ఘనత కూడా మీకే దక్కుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా సిబిఐ కానీ ఈడీ కానీ రాష్ట్రంలోకి రాకూడదు అని చెప్పి వాళ్ళ నానా అరుపులు కూడా అరిచి తర్వాత ఒక జీవోను కూడా తీసుకొచ్చినటువంటి విషయం మీరు మర్చిపోయారా? అంటే మీకైతే ఒకలాగా ఇక్కడైతే ఒకలాగా, మరి మాకైతే అటువంటి భయం ఏం లేదు. సిబిఐ రాకూడదు ఈడీ రాకూడదు అనేటువంటి ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మేము ఎక్కడా కూడా తప్పనటువంటి చేయలేదు. వాళ్ళు ఒక్కటి మేము తెలియజేస్తున్నాం, ఈరోజు వాళ్ళ పేదలందరికీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూములు తీసుకొని వాళ్ళ పేదలందరికీ కూడా పంచిపెట్టాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ప్రజలందరి తాలూకు ఆశీస్సులు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి మరి సర్పంచ్ ఎన్నికల్లో కానీ జీవీఎంసీ ఎన్నికల్లో కానీ మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మ్యాండేటరీ ఇచ్చారనేటువంటిది కూడా మీరు గమనించాలి.